गुड मॉर्निंग स्टूडेंट्स, टुडे वी डिस्कस अबाउट स्ट्रेचनिन. ఈ స్ట్రెచ్నిన్ గురించి నేర్చుకునేటటువంటి ముందుగా ఒకసారి ఆల్కలాయిడ్స్ యొక్క డెఫినేషన్ని గుర్తు తెచ్చుకోవచ్చు. ఆల్కలాయిడ్స్ ఆర్ బేసిక్ ఎట్రోసైక్లిక్ కాంపౌండ్స్ కంటైనింగ్ నైట్రోజన్ యాటమ్ ఆఫ్ అ ప్లాంట్ ఆరిజన్ దట్ ఆర్ ఫిజియోలాజికల్లీ యాక్టివ్. ఆల్కలాయిడ్స్ ఆర్ బేసిక్ ఎట్రోసైక్లిక్ కాంపౌండ్స్ containing nitrogen atom of plant origin that are physiologically active. ఈ డెఫినేషన్ పరంగా చూసినట్లయితే ఆల్కలాయిడ్స్ అనేవి ఎట్రోసైక్లిక్ కాంపౌండ్స్ని కలిగి ఉంటాయి అని మనకు అర్థమవుతుంది. అయితే కొన్ని ఆల్కలాయిడ్స్లో నాన్ ఎట్రోసైక్లిక్ కాంపౌండ్స్ కూడా ఉంటాయండి. అన్ని ఆల్కలాయిడ్స్ మనకి ఎట్రోసైక్లిక్ కాంపౌండ్స్ని ఖచ్చితంగా కలిగి ఉండాలని ఏమీ లేదండి. కొన్ని ఆల్కలాయిడ్స్ని తీసుకున్నట్లయితే కొన్ని ఆల్కలాయిడ్స్లో మనకి నాన్ ఎట్రోసైక్లిక్ కాంపౌండ్స్ కూడా ఉంటాయి. అటువంటి ఆల్కలాయిడ్కి ఎగ్జాంపుల్గా మనం కాల్సిన్ని తీసుకోవచ్చండి. అలాగే ఈ డెఫినేషన్ పరంగా చూసినట్లయితే మనకి ఆల్కలాయిడ్స్ అనేవి మనకి ప్లాంట్స్ నుంచి ప్లాంట్ రిలేటెడ్ మెటీరియల్స్ అయినటువంటి లీవ్స్, సీడ్స్, బార్క్, రూట్స్ మొదలైనటువంటి వాటి నుంచి లభిస్తాయని మనకు తెలుస్తుంది. అయితే కొన్ని ఆల్కలాయిడ్స్ని బ్యాక్టీరియా నుండి, ఫంగై నుండి, యానిమల్స్ నుంచి తయారు చేసుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ డెఫినేషన్ పరంగా చూసినట్లయితే ఆల్కలాయిడ్స్ అనేవి మనకి ప్లాంట్స్ నుంచి, ప్లాంట్ రిలేటెడ్ మెటీరియల్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే కొన్ని ఆల్కలాయిడ్స్ని వేరే సోర్సెస్ నుంచి కూడా, బ్యాక్టీరియా, ఫంగై, యానిమల్స్ నుంచి కూడా మనకి తయారు చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ ఆల్కలాయిడ్స్కి ఎగ్జాంపుల్ కానీ మనం రెసర్పీన్ను కానీ, స్ట్రెచ్నిన్ను కానీ, కాల్సిన్ను కానీ, మార్ఫిన్ను కానీ తీసుకోవటం అనేది జరుగుతుంది. ఈ ఆల్కలాయిడ్స్ ఎగ్జాంపుల్గా రెసర్పిన్, స్ట్రెచ్నిన్, కాల్సిన్, మార్ఫిన్, విన్ క్రిస్టైన్, విన్ బ్రాస్టైన్ మొదలైనటువంటి వాటిని తీసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ వీటిలో మనం రెసర్పిన్ యొక్క స్ట్రక్చరల్ ఎలిసిలేషన్ గురించి, అలాగే రెసర్పిన్ యొక్క సింథసిస్ గురించి మనం లాస్ట్ క్లాస్లో నేర్చుకోవడం జరిగింది. ఈ రెసర్పిన్ ఏ విధంగా సింథసిస్ చేస్తూ ఉంటాము, అలాగే రెసర్పిన్ యొక్క స్ట్రక్చరల్ ఇల్యూసిడేషన్ ఏంటి, రెసర్పిన్ యొక్క స్ట్రక్చరల్ డిటర్మినేషన్ మొదలైనటువంటి విషయాల గురించి ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో నేర్చుకోవడం జరిగింది. ఈ క్లాస్లో మనం స్ట్రెచ్నిన్ గురించి నేర్చుకోవచ్చును. దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ స్ట్రెచ్నిన్. దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ స్ట్రెచ్నిన్. ఈ స్ట్రెచ్నిన్ యొక్క స్ట్రక్చర్ అనేదండి మనకి ఈ మాదిరిగా ఉంటుంది. స్ట్రెచ్నిన్ ఈజ్ 7 ఫ్యూజ్డ్ రింగ్ సిస్టమ్. దీనిలో మనకి 7 రింగ్స్ అనేవి ఒకదానితో ఒకటి కంబైన్డ్ అయి ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే స్ట్రెచ్నిన్లో మనకి 2 నైట్రోజన్ యాటమ్స్, అలాగే 2 ఆక్సిజన్ యాటమ్స్ ఉంటున్నాయి. ఈ స్ట్రెచ్నిన్లో మనకి 2 నైట్రోజన్ యాటమ్స్ ఉంటాయి, అలాగే 2 ఆక్సిజన్ యాటమ్స్ ఉంటాయి. ఇక్కడ స్ట్రెచ్నిన్తో పాటుగా మనం బ్రూసిన్ యొక్క స్ట్రక్చర్ని కూడా మనం డిస్ప్లే చేయటం జరిగింది. కారణం ఏంటి అంటే స్ట్రెచ్నిన్ని ఐసోలేట్ చేసేటప్పుడు ఈ స్ట్రెచ్నిన్తో పాటుగా మనకి బ్రూసిన్ అనేది కూడా లభిస్తుంది. స్ట్రెచ్నిన్ని ఐసోలేట్ చేసేటప్పుడు ఈ స్ట్రెచ్నిన్ తోటి కలిసి బ్రూసిన్ అనేది కూడా లభిస్తూ ఉంటుంది. స్ట్రెచ్నిన్ని, బ్రూసిన్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే, ఈ రెండింటి యొక్క స్ట్రక్చర్స్ని కానీ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ రెండు సిమిలర్ స్ట్రక్చర్స్గా ఉంటాయి. ఈ బ్రూసిన్లో ఓసీహెచ్ త్రీల యొక్క పొజిషన్లో, బ్రూసిన్ యొక్క స్ట్రక్చర్లో ఓసీహెచ్ త్రీ యొక్క పొజిషన్లో కానీ మనం హైడ్రోజన్ని కానీ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి స్ట్రెచ్నిన్ అనేది మనకి లభిస్తూ ఉంటుంది. ఈ స్ట్రెచ్నిన్ అనేది అండి మనకి ఇండోల్ ఆల్కలాయిడ్కి చెందుతూ ఉంటుంది. స్ట్రెచ్నిన్ ఈజ్ ఇండోల్ ఆల్కలాయిడ్
It is found in Southeast Africa and rarely available in Himalayas. Strychnine యొక్క స్ట్రక్చర్ ని తీసుకున్నట్లయితే ఈ స్ట్రక్చనిన్ యొక్క స్ట్రక్చర్ లో మెయిన్ రింగ్ గా మనకి ఇండోల్ న్యూక్లియస్ అనేది ఉంటుంది. స్ట్రక్చనిన్ యొక్క స్ట్రక్చర్ లో మనకి మెయిన్ రింగ్ గా ఇండోల్ యొక్క న్యూక్లియస్ ఉంటుంది. కాబట్టి ఈ స్ట్రక్చనిన్ అనేదండి మనకి ఇండోల్ ఆల్కలాయిడ్ కి చెందుతూ ఉంటుంది. స్ట్రక్చనిన్ ఈజ్ బిలాంగ్స్ టు ఇండోల్ ఆల్కలాయిడ్. అలాగే దీనిని సౌత్ ఈస్ట్ ఆఫ్రికాలో కొనగొనడం జరిగింది. అలాగే ఇది రేర్గా మనకి హిమాలయాస్లో కూడా అవైలబుల్ అవుతూ ఉంటుంది. ఇట్ ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ డ్రైడ్ సీడ్స్ అండ్ బార్క్ ఆఫ్ స్ట్రక్చనస్ నక్స్ ఒమేకా. దీనిని మనం స్ట్రక్చనస్ నక్స్ ఒమేకా అనేటటువంటి ప్లాంట్కి సంబంధించినటువంటి సీడ్స్ నుంచి మరియు ఆ ప్లాంట్ యొక్క బార్క్ నుంచి అంటే బ్యారడు నుంచి దీనిని మనం ఎక్స్ట్రాక్ట్ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ స్ట్రక్చనిన్ని స్ట్రక్చనస్ నక్స్ ఒమేకా అనేటటువంటి ప్లాంట్ నుండి. ఈ ప్లాంట్ అనేదండి మనకి లాగ్నేసియా ఫ్యామిలీకి చెందుతుందండి. ఈ ప్లాంట్ అనేది మనకి లాగ్నేసియా ఫ్యామిలీకి చెందుతూ ఉంటుంది. సో స్ట్రక్చనస్ నక్స్ ఒమేకా అనేటటువంటి ప్లాంట్కి సంబంధించినటువంటి సీడ్స్ నుంచి మరియు బార్క్ నుంచి అంటే బెరడు నుంచి మనం ఈ స్ట్రక్చనిన్ అనేటటువంటి ఆల్కలాయిడ్ని ఎక్స్ట్రాక్ట్ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇట్ వాజ్ ఫస్ట్ ఐసోలేటెడ్ బై కన్వెంచు అండ్ పెల్లటర్. కన్వెంచు మరియు పెల్లటర్ అనేటటువంటి సైంటిస్టులు దీనిని ఫస్ట్ టైం మనకి ఐసోలేట్ చేయటం అనేది జరిగిందండి. ఇది కలర్లెస్ క్రిస్టలిన్ సాలిడ్గా ఉంటుంది. స్ట్రక్చనిన్ అనేది మనకి కలర్లెస్ క్రిస్టలిన్ సాలిడ్గా ఉంటుంది మరియు ఇది మనకి లీవో రొటేటరీ కాంపౌండ్గా ఉంటుంది. సో లీవో రొటేటరీ కాంపౌండ్గా ఉంటుంది అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందండి, ఈ స్ట్రక్చనిన్ అనేటటువంటి ఆల్కలాయిడ్ అనేది ఆప్టికల్లీ యాక్టివ్ అని తెలుస్తూ ఉంటుంది. సో అంటే బేసిక్గా ఆల్కలాయిడ్స్ అనేవి ఆప్టికల్లీ యాక్టివ్ కాంపౌండ్స్గా ఉంటాయి. ఆప్టికల్లీ యాక్టివ్లో మరలా టూ టైప్స్ ఉంటాయండి, డెక్స్ట్రోరొటేటరీ కాంపౌండ్స్ అని లీవోరొటేటరీ కాంపౌండ్స్ అని టూ టైప్స్ ఉంటాయి. డెక్స్ట్రోరొటేటరీ కాంపౌండ్ అంటే ఏంటి, ప్లేన్ పోలరైజర్ లైట్ని రైట్ సైడ్కి కానీ రొటేట్ చేసినట్లయితే దానిని మనం డెక్స్ట్రోరొటేటరీ కాంపౌండ్గా పిలవడం జరుగుతుంది. అలా కాకుండా ప్లేన్ పోలరైజర్ లైట్ని లెఫ్ట్ సైడ్ కానీ రొటేట్ చేసినట్లయితే దానిని మనం లీవో రొటేటరీ కాంపౌండ్గా పిలవడం జరుగుతుంది. సో ఈ స్ట్రక్చనిన్ అనేదండి మనకి లీవో రొటేటరీ కాంపౌండ్గా ఉండటం జరుగుతుంది. నెక్స్ట్ ఐసోలేషన్ విషయానికి వచ్చేటప్పటికి స్ట్రక్చనిన్ ఈజ్ ఐసోలేటెడ్ ఫ్రమ్ సీడ్స్ ఆఫ్ స్ట్రక్చనస్ నక్స్ ఒమేకా. స్ట్రక్చనస్ నక్స్ ఒమేకా అనేటటువంటి ప్లాంట్కి సంబంధించినటువంటి సీడ్స్ నుంచి దీనిని మనం ఐసోలేట్ చేయటం అనేది జరుగుతుంది. స్ట్రక్చనస్ నక్స్ ఒమేకా ప్లాంట్ యొక్క సీడ్స్ని ఫస్ట్ క్లీన్ చేసుకుని దానిని మనం పౌడర్గా చేయటం అనేది జరుగుతుంది. దిస్ పౌడర్ ఈజ్ ట్రీటెడ్ విత్ బెంజీన్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ మిథైల్ ఆల్కహాల్. ఈ పౌడర్ని బెంజీన్ తోటి ట్రీట్ చేస్తూ ఉంటాము. మిథైల్ ఆల్కహాల్ యొక్క ప్రజెన్స్లో బెంజీన్ తోటి ట్రీట్ చేసి అప్పుడు లభించేటటువంటి ఎక్స్ట్రాక్ట్ని డిస్టిలేట్ చేయటం అనేది జరుగుతుంది. ఈ విధంగా లభించేటటువంటి ఎక్స్ట్రాక్ట్లో మనకి స్ట్రక్చనిన్తో పాటుగా మనకి బ్రూసిన్ అనేది కూడా కలిసి ఉండటం అనేది జరుగుతుంది. ఈ విధంగా లభించేటటువంటి ఎక్స్ట్రాక్ట్లో మనకి స్ట్రక్చనిన్తో పాటుగా బ్రూసిన్ కూడా కలిసి ఉండటం అనేది జరుగుతుంది. వీటిని మనం డిస్టిలేట్ చేయడం ద్వారా మనకు క్రోమటోగ్రఫీ టెక్నిక్ని యూజ్ చేయడం ద్వారా వీటిని మనం సెపరేట్ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా సెపరేట్ చేసిన తర్వాత ఆ స్ట్రక్చనిన్ని రీక్రిస్టలైజేషన్ చేయడం జరుగుతుంది. రీక్రిస్టలైజేషన్ దేనికోసం చేస్తాము అంటే దానిలో ఉండేటటువంటి ఇంప్యూరిటీస్ని రిమూవ్ చేయడం కోసం మనం రీక్రిస్టలైజేషన్ చేయడం జరుగుతుంది. ఆఫ్టర్ రీక్రిస్టలైజేషన్ ప్యూర్ క్రిస్టలిన్ స్ట్రక్చనిన్ ఈజ్ అబ్టైన్డ్. ఓకే, స్ట్రక్చనిన్ ఐసోలేటెడ్ ఫ్రమ్
seeds of Fraxinus axillomica. These seeds are cleaned and dry powder. This is treated with benzene in presence of methyl alcohol. Obtained extract is distillated. Alkaloids are separated. Alkaloids means strychnine and brucine are separated. After recrystallization, pure crystalline strychnine is obtained. Next, physiological importance of strychnine. In the past, strychnine is available in a pill form and was used to treat many human ailments. Okay, గతంలో దీనిని మనం పిల్ ఫామ్లో ఉపయోగించడం అనేది జరిగింది. పిల్ ఫామ్లో ఇది మనకి అవైలబుల్ అయ్యేది. దీన్ని ప్రధానంగా మనం అనేకమైనటువంటి హ్యూమన్ డిసీజెస్ని క్యూర్ చేయడం కోసము. ఎయిల్మెంట్స్ మీన్స్ డిసీజెస్. అనేకమైనటువంటి హ్యూమన్ డిసీజెస్ని క్యూర్ చేయడం కోసం దీనిని మనం ఉపయోగించడం అనేది జరిగింది. ప్రస్తుత కాలంలో అయితే దీనిని మనం పెస్టిసైడ్గా ఉపయోగించడం అనేది జరుగుతూ ఉంటుంది. పర్టికులర్గా మనం ర్యాట్స్ని కిల్ చేయడానికి, ర్యాట్స్ని చంపడానికి దీనిని మనం యూజ్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే బ్రూసిన్ విషయానికి వచ్చేటప్పటికి బ్రూసిన్ని మనం పెయిన్ కిల్లర్ కింద ఉపయోగిస్తూ ఉంటామండి. మన డైలీ లైఫ్లో బ్రూసిన్ని ఎక్కువగా ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఈ బ్రూసిన్ని మనం పెయిన్ కిల్లర్ కింద ఉపయోగించడం అనేది జరుగుతుంది. అలాగే స్ట్రెచ్నిన్ని స్మాల్ డోసెస్లో రెస్పిరేటరీ సిస్టమ్ని స్టిమ్యులేట్ చేయడానికి, అలాగే వ్యాసోమోటర్ నర్వస్ సిస్టమ్ని స్టిమ్యులేట్ చేయడం కోసము దీనిని మనం స్మాల్ డోసెస్లో యూజ్ చేయడం అనేది జరుగుతుంది. స్ట్రెచ్నిన్ తీసుకున్నట్లయితే ఈ స్ట్రెచ్నిన్ని స్మాల్ డోసెస్లో మనం రెస్పిరేటరీ సిస్టమ్ని స్టిమ్యులేట్ చేయడానికి, అంటే రెస్పిరేటరీకి సంబంధించినటువంటి నర్వస్ యొక్క పనితీరును మెరుగుపరచడానికి, నర్వస్ యొక్క ఆ పనితీరుని మనం మెరుగుపరచడం కోసము, అలాగే వేసోమోటార్ నర్వస్ సిస్టము అంటే బ్లడ్ వెసల్స్ యొక్క యాక్టివిటీని, బ్లడ్ వెసల్స్ యొక్క యాక్టివిటీని ఇంక్రీజ్ చేయడం కోసము ఈ స్ట్రెచ్నిన్ని మనం స్మాల్ డోసెస్లో యూజ్ చేయటం అనేది జరుగుతుంది. ఓకే, పాస్ట్ డేస్లో అయితే ఇది మనకి పిల్ ఫామ్లో లభించేది. దీనిని మనం అనేకమైనటువంటి హ్యూమన్ డిసీజెస్ని, హ్యూమన్ ఎయిల్మెంట్స్ని క్యూర్ చేయడం కోసం ఉపయోగించేవాళ్ళము. ప్రస్తుత కాలంలో అయితే దీనిని మనం పెస్టిసైడ్ కింద ఉపయోగించడం జరుగుతుంది. ప్రధానంగా ర్యాట్స్ని కిల్ చేయడానికి దీనిని మనం ప్రస్తుత కాలంలో ఉపయోగించడం జరుగుతుంది. అలాగే స్ట్రెచ్నిన్తో పాటుగా లభించేటటువంటి బ్రూసిన్ని మనం డైలీ లైఫ్లో పెయిన్ కిల్లర్ కింద ఉపయోగిస్తూ ఉంటున్నాము. అలాగే ఈ స్ట్రెచ్నిన్ని స్మాల్ డోసెస్లో రెస్పిరేటరీ సిస్టమ్ని స్టిమ్యులేట్ చేయడానికి, అలాగే వ్యాసోమోటార్ నర్వస్ సిస్టమ్ని స్టిమ్యులేట్ చేయడం కోసము ఉపయోగించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, ద నెక్స్ట్ క్లాస్ వీ డిస్కస్ అబౌట్ స్ట్రక్చరల్ డిటర్మినేషన్ ఆఫ్ స్ట్రెచ్నిన్. నెక్స్ట్ క్లాస్లో ఈ స్ట్రెచ్నిన్ యొక్క స్ట్రక్చరల్ డిటర్మినేషన్ గురించి డిస్కస్ చేయొచ్చు.